నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సీఎం జగన్ మీద రాయి దాడి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్న ఘటన జరిగినటువంటి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టీడీపీ వాళ్లే చేశారని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ఈసీ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండమ్మన్నారు, సార్ మీ నియోజకవర్గంలో దాడి జరిగింది కాబట్టి ఆ దాడి జరిగిన పక్కనే మీ పార్టీకి సంబంధించిన డివిజన్ కార్యాలయం కూడా ఉందనేది వైసీపీ నేతలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తుంది, ముఖ్యంగా బోండమ్మ వస్తుంది అనేది ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏం సమాధానం? ఇప్పుడు ఇది ప్రీ ప్లాన్డ్ వెల్ ఆర్గనైజ్డ్ దాడి. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారి సీతారాం ఆంజనేయుల కన్సర్న్లలో ఆధ్వర్యంలో అక్కడ సింగనగర్ గంగారామగుడి సెంటర్లో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకోసం అంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఆయన వస్తుంటే కరెంటు ఎందుకు తీసేశారు? కరెంటు తీయటానికి కారణాలు ఏంటి? రెండో విషయం, చీకట్లో బస్సు మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఉంచారు ముఖ్యమంత్రిని? అంటే దాడి జరుగుద్ది ముందు తెలుసు కాబట్టి మీరు ఉంచారా? దాడి జరగాలని కరెంటు తీసేశారా? ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వెళ్ళే క్యాన్వాయ్లో స్పెసిఫిక్ ప్రోగ్రాంలో షెడ్యూల్డ్ ప్రోగ్రాంలో కరెంటు కోతలు ఉంటాయండి. ఆ 5-10 నిమిషాలే కరెంట్ తీశారు, తర్వాత మళ్ళీ కరెంట్ ఇచ్చారు. కేబుల్ వైర్లు, నెట్ వైర్లు కట్ చేశారు, అంటే సీసీ కెమెరాల్లో రికార్డు కాకూడదని. ఇదంతా ఆర్గనైజ్ చేసింది ఐపాక్ టీమ్. గతంలో కూడా 2019 ఎలక్షన్లో కోడికత్తి డ్రామాని ఇదే విధంగా రత్తి కట్టించి సానుభూతి పొంది, సానుభూతి వల్ల సీఎం అయ్యాడు ఆయన. మళ్ళా ఇవాళ రెండోసారి ముఖ్యమంత్రి కోసం ఇదంతా ఆర్గనైజ్ చేశారు. ఎందుకు ఆర్గనైజ్ చేశారంటున్నామంటే, ఇంత పెద్ద ఇష్యూలో ఇవాళకి నేరస్తులను ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎవరు నేరస్తులు? ఎవరు రాయేసినోడు? ఎవడు వేయించింది? ఎవడు ప్లాన్ చేసింది? ఎవడు ఎన్ని ఎవరే అంటే కేసినేని నాని, వెల్లంపల్లి సీను, వీళ్ళిద్దరూ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళ కాల్ డేటా మొత్తం కూడా బయటకు తీస్తే పక్కనే ఉన్నాడు వెల్లంపల్లి సీను. సీఎం తలకు తగిలిన రాయి గులకరాయి ఈయన కాలు మీద పెడితే కంటికి పెద్ద ఇంత పెద్ద కట్టు కట్టాడు. కాలుకు తగిలిన గులకరాయికి కన్నుకే సంబంధం నాకు అర్థం కల. అందుకని అండా ఉన్నా ఏ మీడియా సమక్షంలో, ఏ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేపించిన అతని కన్నుకి ఏమన్నా అయిందా తేలుద్ది పోతే? కానీ ఇంత పెద్ద కట్టు కట్టి సింపతి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. మాకు వచ్చిన సమాచారం పశ్చిమ నియోజకవర్గం నుంచి రౌడీ షీటర్లకి ఈ బాధ్యతను అప్పచెప్పారు, ఆ రౌడీ షీటర్లే ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేశారు. ఆల్రెడీ మేము అనేక సార్లు చెప్పాము, పశ్చిమ నియోజకవర్గ రౌడీ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లితో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు, మాట వినని వాళ్ళని, వాళ్ళ పార్టీలోకి రాని వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు అని అనేక సార్లు చెప్పాం, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, ఎక్కడా చర్యలేదు. ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగి 48 గంటలు పూర్తవుతా ఉన్నా ఒక గులకరాయి దాడి చేసిన వాడిని పట్టుకోలేని వాళ్ళు ఇంకెక్కడ ఉంటారండి? ఇంతకన్నా షేమ్ఫుల్ ఇష్యూ ఏమైనా ఉందా సార్? అంటే ఇప్పుడు ఒకవేళ దాడి చేయాలనుకుంటే ప్లాన్ ప్రకారం కేవలం సెంట్రల్ విజయవాడని ఎందుకు ఎంచుకున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నమాట. అంటే వాళ్ళకి తెలుసు అది ఎక్కడో చోట చేయాలి, అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఫ్లేర్ అప్ అవుతుంది అనుకున్నారేమో, నాకైతే తెలీదు. ఈ నియోజకవర్గం లేదు, ఇంకో నియోజకవర్గం చేసేవాడు. కానీ ఏదో ఒక దాడి వాళ్ళ మీద వాళ్ళే చేయించుకొని ప్రమాదం లేనటువంటి దాడి. గులకరాయి తేవడానికి కొడతానండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతకంత పెద్ద కంకర్రాయి దాడి చేశారు. ఎక్కడ? నందిగాంలో, ఎర్రగొండపాలెంలో ఇంత పెద్ద రాయిలతో దాడి చేశారు. ఆయనకి సిఎస్ఓకి మొత్తం ఆ రాయి తగిలి ఇదంతా పగిలిపోయింది. పగిలిపోతే కేసు లేదు, నామినల్ కేసు పెట్టారు. కానీ ఇక్కడ ఇంత చిన్న గులకరాయి తగిలితే 307 అటెంప్ట్ మర్డర్ అంటే ఎంత కూడా ఇంత కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఇంత ప్లాన్ చేశారో అర్థమవుతా ఉంది. కాబట్టి నిజాలు లెక్క తేలాలి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమనండి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని మేము ఎలక్షన్ కమిషన్ కోరుతాం, సాయంత్రం గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నాం 5 గంటలకి, ఆయన కూడా కోరుతాం, వదిలిపెట్టం. వీళ్ళు కనుక సరైన విచారణ చేయించకపోతే రేపు వచ్చేది మా ప్రభుత్వం, అప్పుడైనా నిజాలు నిగ్గు తీల్చేటట్టు విచారణ చేయిస్తాం,
సీతారామాంజనేయులు పాత్ర ఏంటి, కేశినేని నాని పాత్ర ఏంటి, వెల్లంపల్లి శీను పాత్ర ఏంటి, ఇంకా ఎవరైతే పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు అందరి జాతకాలు కూడా బయటకు తీస్తారు. సరే, అంటే ఒకవేళ వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని చేశారని మీరు అంటున్నారు, వాళ్ళు వాళ్ళు కూడా సింపతి కోసమే నియోజకవర్గాలు గెలవాలనే సింపతి కోసం చేశారంటారు? వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే, మీకు అర్థం కాల, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అందు కాబట్టి సీఎం మీదే దాడి జరిగేటట్టుగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళంతా ప్లాన్ కుట్రదారుల్లో ప్లాన్ ఊహ రచనలో వీళ్ళు ఉన్నారు. కాబట్టే ఆటోమేటిక్గా కాలుకు తగిలినటువంటి గాయాన్ని రాయిని కన్నుకు చూపించి కన్ను పోయినట్టు ఎంత పెద్ద ప్లాస్టర్ వేసాడు. కన్ను పోయినోడు కూడా వేడు, కంటి ఆపరేషన్ జరిగినోడు కూడా వేడు, ఇంతలా ప్లాస్టర్ ఇంత పెద్దది వేసాడు. అంటే దానికి మళ్ళా వైసీపీ నాయకులు వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అదేదో జరిగిపోయినట్టు రమ్మనండి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నేను చూపిస్తాను, తెలిసిపోతుంది మొత్తం జాతకం అంతా. అసలు కంటికి తగిలిందా, కాలుకు తగిలిందా, ఎక్కడ తగిలిందో, ఏం తగిలిందో తేలుద్దాం బయటికి. కాబట్టి ఇవన్నీ సానుభూతి కోసం ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవాలని ఆడుతున్న నాటకం. సరే, వెల్లంపల్లి నిన్న కామెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చంపే ప్రయత్నం జరుగుతుంది, అందుకే నిన్న దాడి చేశారు, ఆ ఉపయోగించిన ఆయుధం కూడా జస్ట్ మిస్ అవ్వడం వల్లే ఆ దెబ్బ తగిలింది, లేకపోతే చాలా ప్రమాదం జరిగేదని వెల్లంపల్లి కామెంట్. అంటే మాకు తెలియదండి, ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ అమాయకులు, గులకరాళ్ళతో పెడితే చచ్చిపో, గులకరాళ్ళతో పెట్టి కొడితే చచ్చిపోతారనేది ఎక్కడా మేము చరిత్రలో ఎక్కడ ఇళ్ళా, ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టు చూడలా. మరి వీళ్ళే కొత్తగా కనుక్కున్నారు, కొట్టేవాడు రాయి చంపాలని చేసేవాడు ఎంత పెద్ద రాయితో చేస్తారు కానీ ఎంత చిన్న రాయితో చేయడు. మరి ఆ కనీస జ్ఞానం కూడా మీ మాట్లాడిన వాళ్ళకి లేదు. గులకరాయికిను, గులకరాయికి చనిపోయినటువంటి కేసులు ఈ ప్రపంచంలో కాదు కదా, మరి పక్క ప్రపంచాల్లో కూడా జరుగుండదు. ఇవన్నీ వీళ్ళే కనుక్కుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ సింపతి కోసం చేసిన డ్రామా. సరే, రాజకీయ అంశాలు పక్కన డ్రామా కాదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఓకే, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, తెలిసిపోతుంది. మీరు ముఖ్యమంత్రి కదా, ఇప్పటికి ఆపద్దరం ముఖ్యమంత్రి కదా, సిబిఐ ఎంక్వైరీ రాయి. ఎందుకు రాయిట్లా నువ్వు, ఎందుకు రాయిట్లా? నిజంగా నీకు ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు, శత్రువులు నీ మీద నిన్ను చంపేసేంత దాడి జరుగుంటే ఎంక్వైరీ చేయి, నిదానిదాలు వాళ్ళే బయట పెడతారు. కోడికొద్ది డ్రామా ఆడినట్టు గులకరాయ డ్రామా ఆడి నాటకాలు వేస్తే కుదరదు. జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ప్రజలు నీ నీ పార్టీ వాళ్ళు ఎవడు బయటకు కూడా రాదా, నీ మీద గులకరాయ దాడి, ఇది ఫ్యాబ్రికేటెడ్, ఇదంతా నాటకం అని చెప్పి నీ సొంత పార్టీ వాడు కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయలేదంటే ఎంత అట్టర్ ఫెయిల్యూర్ అయింది నీ డ్రామా అనేది తెలుసుకో. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఎలా చూడాలి సార్ ఘటన? అంటే అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని కొంతమంది మాట్లాడుతున్నారు, మీరంటే రాజకీయ నాయకులకు సంబంధించి. క్రిమినల్స్ పాలిటిక్స్లోకి వచ్చి క్రిమినల్స్ అధికారంలో ఉంటే క్రిమినల్ పొలిటీషియన్స్ ఇట్లాగే ఉంటాయి, ఏదైనా సాధ్యమే. కోడికొత్తి ఎలా సాధ్యమైంది, అమాయకుడు సీను ఎలా, కోడికొత్తి సీను ఎలా బలి చేశారు, 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా ఎలా బలి చేశారు. కాబట్టి ఏ నాటకాలకైనా సాధ్యమే ఇవాళ. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారాలి, మారుతుంది, మారుతుంది కాబట్టి మళ్ళీ 2వ నాటకానికి తెరలేపారు. అయినా సరే ఈ నాటకం వర్కౌట్ సార్. ఫైనల్ ఒకటి చెప్పండి సార్, చంద్రబాబు గారి మీద నిన్న రాళ్లదాడి జరిగింది వైజాగ్, ఉమ్మడి విశాఖ జిల్లాలో, దాని ఎలా చూస్తారు సార్? ఒకసారి కాదు కదండి, ప్రతిపక్ష నాయకుడి మీద ఇందాక చెప్పాను, నందిగామలో జరిగింది, ఎర్రగొండపాలలో జరిగింది, నిన్న గాజువాకలో జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద తెనాలలో జరిగింది, నిరంతరం జరుగుతున్నాయి. నా మీద నన్ను చంపబోయారు మా చర్యలో, ఏమైంది? గుడివేళ్ళ నన్ను మర్డర్ అటెంప్ట్ చేశారు, ఏమైంది? నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తే కూడా 307 అట్లా మళ్ళీ నా మీద కేసు పెట్టారు అక్కడ. అంటే ఈ అంత అధికార దుర్వినియోగం జరుగుతుందో తెలుసు. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా చెప్తున్నారు, కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఇష్యూ, ఈ ఘటన సంబంధించి ఎగ్జిక్యూట్ చేశారు, ఖచ్చితంగా సింపతి పాలిటిక్స్ కోసమే రాబోయే ఎన్నికల్లో 2019 ఏ విధంగా కోడికత్తి డ్రామా ఆడారు, అదేవిధంగా ఇప్పుడు సింపతి కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా ఐప్యాక్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.